సో 91 డేస్లో కంప్లీట్ చేసినారంట కదా అన్న, అంటే ఆ మ్యాజిక్ రవి అన్న వలన కాదు. ఇక్కడ ఏంటంటే డేస్ లెక్క కాదు, కాన్ఫిడెన్స్ బట్టే ఉంటుంది. కాన్ఫిడెన్స్ లేకపోతే డే రోజులు పెరిగిపోతూనే ఉంటాయి. చాలా సినిమాలు 90 డేస్లో చేస్తారు, చాలా మంది చేస్తారు. 90 కన్నా తక్కువ రోజులు కూడా సినిమాలు ఉన్నాయి. అసలు డేస్ లెక్క కాదు, ఇక్కడ గ్రౌండ్ వర్క్ చాలా చేసాం దానికి. అండ్ దీంట్లో సెటప్ పెద్ద సెటప్ చాలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నాయి. అంత మంది ఆర్టిస్టులని ఒకటేసారి స్క్రీన్ లో చూస్తే మా కన్నులో పండలేక ఉంటదేమో. డెఫినెట్ గా. సో ఎట్లా కోఆర్డినేషన్ ఎలాగా, అది కోఆర్డినేషన్ ఎట్లా? ప్రొడక్షన్ వాళ్ళతో కూడా నేను వస్తాను కదా. ప్రొడక్షన్ సైడ్ నుంచి వేరే ఎవరైనా చేయలేకపోయాను. రామ్ తల్లూరి అన్న, రామ్ గారు, ప్రొడక్షన్ రామ్ గారు, ఇంకా ప్రొడక్షన్ టీమ్ అంతా, మురళి గారు అంతా ఉన్నారు, బుజ్జి గారు కూడా. మేము అనుకున్న 2 డేస్లో కాంబినేషన్ సెట్ చేసేవారు. అది ఎలా అనేది మాకు తెలియదు. ఎక్కడెక్కడి నుంచి డేట్స్ తీసుకొచ్చి అరేంజ్ చేసేవారు, లేదా ఇంత పెద్ద కాంబినేషన్ చేయలేదు. ఒక్కొక్కసారి ఇద్దరు ఆర్టిస్టులు కాంబినేషన్ దొరక 15-20 డేస్ పోస్ట్పోన్ అని కూడా తెలుసు నాకు. షూటింగ్ ఇది ఎప్పుడు అలా లేదు, 1 డే కూడా వేస్ట్ చేయలేదు, నాట్ ఈవెన్ 1 డే. సో అందుకే ఫాస్ట్గా చేయగలిగాం. సో మాల్విక, డాన్స్ ఆడడం కొంచెం ఈజీగా ఉండేనా, కష్టం కూడా? ఇన్ దిస్ మూవీ ఇట్ వాస్ టఫ్ ఫర్ మీ బికాజ్ ఐ యామ్ నాట్ టఫ్, ఐ యామ్ అండర్స్టెప్లెక్ షీ లిటిల్ నర్వస్. ఏమవుతుందని టెన్షన్ తప్ప చూసి భయపడే రకం కాదు. మళ్ళీ లాయర్ చదువుతుంది అన్న, మరి అది కంటిన్యూ.